నన్ను బంగారు కోడలు అన్నందుకు థాంక్ యూ సో మచ్. అవన్నీ బొంగేం కాదు, మన పెళ్ళి అయిపోయింది. ఇక్కడ నుంచి మా మమ్మీ వంట చేయడం అబ్బరే. నేను చెప్పలేనివన్నీ నేను చెప్పినట్టు నువ్వే ఊహించుకోరా, నువ్వే చెప్పేసి అంటే మీరు కూడా మనీ డబ్బులు ఎక్కువ బొక్క పెద్దది చెప్పి ఇక్కడ వండుకొని తింటున్నా. నేను ఇవ్వనండి ఫోన్ నంబర్, మా కోడలికి ఫోన్ నంబర్ ఇచ్చి ఇరుక్కున్నా నేను. అమ్మ అస్సలు ఇవ్వను. లీవిన్ రిలేషన్షిప్ లో లీవిన్ లాగా కరీ ఉండేది, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా. రికార్డింగ్ అనవల్లా, డోంట్ మేక్ నాయిస్. హలో, హాయ్, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ థర్స్డే మీరందరూ అనుకున్నదొకటి జరిగిందొకటి అన్న వీడియో చూసి నన్ను బంగారు కోడలు అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయిన మా ఆయన ఇవాళ బంగారు కొడుకు అనిపించుకోవాలని మా అత్తగారిని ఇంప్రెస్ చేయడానికి పొద్దున లేచిన వెంటనే, అంటే నిన్ననే ఆ వీడియో వచ్చింది కదా, ఇవాళ ఫ్రైడే అనమాట, పొద్దున లేచిన వెంటనే మామ్ టుడే ఐ మేక్ చికెన్ ఫ్రై అన్నారు. సో చరా చరా ప్రెజెంటింగ్, అవన్నీ బొంగేం కాదు, మై హస్బెండ్ సయ్యద్ అన్వర్ ఇన్స్పైర్డ్ బై వైఫ్ సమీరా షరీఫ్. నో, న్యూ ఇయర్ ప్రతి వాడు అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పి బిల్డప్ ఇస్తున్నారు. మనకు పెళ్ళి అయిపోయింది, ఇక పెళ్ళక ముందు కూడా మీరు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అలా కాదు, నా ఇష్టం, నేను తిరిగేవాడిని, బాగా తిరిగేవాడిని. సో ఇప్పుడు ఏదైనా వండుకొని ప్రశాంతంగా తిందామని చెప్పి నేను వండుకుంటున్నా నా కోసం. ఆయన కోసం ఆయన వండుకుంటున్నా అని చెప్తున్నారు, కానీ ఇది మా పాత్రం వంట చేయడానికి. ఇంత మీరు సోలోగా తింటారా సయ్యద్ అన్వర్ గారు? నేను ఏమంటారు, కుమ్మక్కరణ్. కుమ్మక్కరణ్, ఓకే, కుమ్మక్కరణ్ తినేస్తా, మొత్తం తినేస్తా. సో అయితే మా ఆయన నాలా వండుతారా, మా అత్తగారిలా వండుతారా, లేదా రేష్మ ఆంటీలా వండుతారా అనేది మీరు వేచి చూడాలి. వాళ్ళకి అవసరం లేదు, ఒకటి మాత్రం దీంట్లో గ్యారెంటీ. చూద్దాం హూరోస్ మధ్యలో కనుక మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే, అరే అర్వాజ్ ఇదరా, అరే అర్వాజ్ లేకే అన్నారంటే ఆల్రెడీ హలీమ్ ఇక్కడ నుంచి మా మమ్మీ వంట చేయడం మా ఆయన వండడం కాదు కానీ అసిస్టెంట్ ఒక 10 మంది పెట్టుకుంటారు. అదిగో లైక్ మై పప్పా, మీరు వంట చేయడం ఏంటో కానీ అక్కడ నిల్చొని ఉట్టి తిప్పుతారు. బెస్ట్ కంపెనీ ఫర్ చికెన్, అక్కడ నిల్చొని ఉట్టి ఇలా చేయడం మాత్రం వాళ్ళ పని, మిగతా అంతా వీళ్ళ చేత తెప్పిస్తారు. అరే అర్బాజ్ లేక చాలి. సో ఇంకా ఇక్కడ నుంచి అర్బాజ్ హెల్ప్ చేస్తాడు రికార్డ్ చేయడానికి. ఎంతవరకు రికార్డ్ అవుతుందో అవ్వదో తెలీదు, ఎందుకంటే అరే అర్బాజ్ ఓలేకే, అరే అర్బాజ్ ఏలికాలో అర్బాజ్ బిజీగా ఉంటాడు కాబట్టి నేను వెళ్ళి తినాలి, నాకు ఆకలిస్తుంది, నాకు దొరికేదే కొంచెం టైం, ఆ కొంచెం టైంలో నేను తినేసేయాలి. ఇప్పుడు మా ఆయన ఆనియన్స్ కట్ చేస్తున్నారు, ఆయన ఎంత ఏడుస్తారు ఏంటో మీరు చూడండి. జీవితంలో ఫ్రీడమ్ లేకుండా పోయి తింటారా, ఏడబడితే ఆడ కేపడం తెచ్చుకొచ్చి పెడతారు. నేను రీల్ని కానీ తెగ తినికే వస్తే బాబు. కెన్ యూ హెల్ప్ మీ గ్రైండ్ సమ్ కాజు? డెఫినెట్లీ నాట్. వై ఇస్ ఇట్ సో? బికాజ్ యూ సెడ్ యూ విల్ నాట్ టేక్ ఎనీ హెల్ప్ అండ్ యూ విల్ డూ ఎవ్రీథింగ్. వెన్ డిడ్ ఐ టెల్ దట్? నేను చెప్పలేనివన్నీ నేను చెప్పినట్టు నువ్వే ఊహించుకొని నువ్వే చెప్పేసి. అంతే కదా, నేను నన్ను బుక్ చేశాను, నేను ఎవరిని హెల్ప్ అయినా తీసుకురానా నేను ఉండినప్పుడు? ఇంతకీ ఇది ఎవరి ఛానల్ అమ్మతది? ఇది చానల్ సన్నా గారి ఛానల్, చెప్పా కదా లాస్ట్ థర్స్డే నా వీడియో చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఈ వీడియో చేసిన కొన్ని కదా, మీరు పీకింది ఇన్స్పైర్ అవ్వడానికి. సో ఇది మా ఆయనకి నేను కట్ చేసి ఇచ్చాను ఇప్పుడే. ఇది మాత్రమే కాకుండా ఇది మా ఆయన కట్ చేసుకున్నారు. ఇస్ కాగి కప్పిచే కాహే, అదో ఎంత వేస్ట్ చేశారు. ఏమంటే చానల్ సన్నా గారు ఇది చూసారా మీరు, నన్ను అన్నారు కదా మీ కొడుకు చేసింది చూసారా అండి, ఇది ఏదైనా కూరకు వాడుకుంటారంటే చెప్పండి పక్కన పెడతా. చనుసారా గారు చెప్పండి పక్కన తీసి పెడతా, లేదా మొహానికి రాసుకుంటారా, ఏం చేస్తారు, డిఐవై చేస్తారా చెప్తే పక్కన పెడతా. ఇది కాకుండా అదిగో
ये क्या है जान, ये फेंक दिए, इट्स नॉट गुड, ये खराब हो गया. ओके ओके, ये भी टू पिक्चर इन द कंटेनर, इट्स नॉट गुड मार स्वे. ओके ఉచ్చే సారు మా అర్బాస్ గారు అయితే అర్బాస్ కి అరే పాల్ క్యాన్స్ కనం కాజు పీస్ కాజు నే అరే ఈ గ్రైండర్ అరే గ్రైండర్ అని చెప్పి ఇది ఇచ్చారు. సో అర్బాస్ గ్రైండ్ చేస్తున్నాడు. ఈ వీడియో అర్బాస్ ని రికార్డ్ చేయమంటే కెమెరా నా చేతికి వచ్చేసింది. మెయిన్ షెఫ్ అసిస్టెంట్ షెఫ్ అయిపోయారు ఇద్దరు కిచెన్ లో. ఇవాళ మా కిచెన్ గోవింద గోవింద పర్స్ నేను ఈ మాత్రమే చేసా, ఇవాళ వీళ్ళు కలిసి ఇదంతా పాడు చేస్తారు. శుభ్రం చేసేది ఎవరమ్మా, మీరు శుభ్రం చేస్తారా లేదా మీరు కూడా మనీ అంటే నన్ను చూసింది ఏదో ఆయిల్ లో మసాలా వేస్తున్నారు కొత్త గిట్ట అన్ని ప్యాస్ అని అనేసి దాన్ని గోల్డెన్ బ్రౌన్ గా ఫ్రై చేయబోతున్నారు. అక్కడ చికెన్ ఆల్రెడీ ఎందుకు తెలియదు ఫ్రై చికెన్ ఇదంతా ఘీ లో వండుతుంది కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. మా భార్య ఘీ అంటే బాగా ఇష్టం. సో ఇక్కడ చికెన్ ఫ్రై ఇన్ ద ఘీ, ఇక్కడ అనియన్ ఫ్రై ఇన్ ద ఘీ అంతేనా? అండ్ మా ఆయన వండుతున్నారన్న స్ట్రెస్ లో నాకు మళ్ళీ తలకాయ నొప్పి వచ్చేది, మళ్ళీ ఏదో తినాలనిపించేది. నేను ఇక్కడ ఇది సెటప్ చేసుకున్నాను అనమాట. ఇది నేను తినబోతున్నా ప్లస్ మా అసిస్టెంట్ షెఫ్ చేస్తున్నా. ఆయన కటింగ్ చేస్తారు, ఈయనని బస్ అని అడుగుతారు. కట్ చేస్తే ఇక్కడ మా అర్బాస్ వేస్ట్ చేసింది చూపించాను కదా నేను. ఇది మా అర్బాస్ చేసింది. శానవర్షణ గారు చూస్తున్నారా అండి, ఇదిగో ఇది మా అర్బాస్ వేస్ట్ చేసిన సామాన్. నన్నే అంటారు మీరు, మీ పిల్లల్ని ఏమనరేంటండి శానవర్షణ గారు. అదిగో అదిగో మా ఆయన కట్ చేస్తున్నారు, కట్ చేసే విధానం చూడండి. కెన్ ఐ సీ దట్ ప్లీజ్? కట్ అయిపోతుంది. ఎంత ప్యాస్ వేస్ట్ చేయదు, ఎంత ప్యాస్ పిజ్జా ఇందులో చూడండి, ఎంత ప్యాస్ శానవర్షణ గారు. ఓకేనా అండి, ఇది వేస్ట్ అయితే మీకు చూడండి మరి అదంతా కచ్చరలో వెళ్తుంది. అనియన్ సరిపోలేదేమో సో మళ్ళీ కట్ చేస్తున్నారు. అది కాకుండా ఇక్కడ మా టొమాటో ప్యూరీ రెడీగా ఉంది. ఇక్కడ నేను తినే ఇంట్లో బ్రెడ్ మీ కిచెన్ హాల్ ఇలా ఉంటే కిచెన్ హాలత్ ఇలా ఉంది. ఓకేనా మీకు? ఓకే చల్తా ఉన్న కర్తవ్య రోజు అదే. రేపాకు వస్తుంటేనే మా అర్బాస్ కళ్ళు మండిస్తున్నాయి. ఇప్పుడు మా అర్బాస్ ఏరుస్తున్నాడు, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అర్బాస్ ఇస్ క్రైంగ్ అంట. ఏం కాదు ఏడవని అంటారు. ఈ కరివేపత్తలు ఇన్ని కోసి ఈ కరివేపత్త బస్క్యా అని అడుగుతున్నాడు వాళ్ళ అనుభయ అని. ఆయనేమో లేదు ఇంకా కావాలంటున్నారు, ఆ రెసిపీ ఏంటో చెప్పట్లేదు. అయితే కోసిన ఉల్లిగడ్డలు ఇంకొంచెం ఇందులో వేసుకున్నాము. వేసుకొని ఏ చికెన్ పగ్గా మొదలు మాకు పగ్గా నేను ఇది రాసుకొని తింటూ తింటూ తర్వాత బస్సు క్యాచ్ చేస్తా. చూసారా ఇదంతా వేస్ట్ శానవర్షణ గారు. ఏ తిండి వాళ్ళే శానవర్షణ గారు ఇది కచ్చరాలో పోతుందండి. అయ్యా శాంతి బేకరీతో వేష్ వాంటి
क्या नाइंसाफी है, अदगो इतना नौतना रहा जा, ये क्या नाइंसाफी है, చేదంతా కచ్చరా అంతా గైస్ ప్లీజ్ కామెంట్ లో చెప్పండి మీరు హ్యాష్ ట్యాగ్ బంగారు కోడల పిల్ల అయినా సేవ్ చేసి పెట్టింది పక్కన కచ్చరాలో పడేయకుండా చెప్పండి. ఇది తింటారా మీరు? ఇది ఇందులో ఎంత యూజ్ అవుతుంది? దీంట్లో పెట్టుకొని తినండి తినండి. అందుకని వండేటప్పుడే క్లీన్ చేసుకోవాలంటే మంచిదంతా కూడా క్లీన్ చేస్తారా అండి? ఆయన బాసనం కూడా క్లీన్ చేస్తున్నారు. వెరీ గుడ్. సో నేను అనుకుంది వాళ్ళు చేసేస్తున్నారు, కిచెన్ కూడా శుభ్రం చేసేస్తున్నారు. వెరీ వెరీ గుడ్. అబ్బో అబ్బా వా 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 ఆయన వండేస్తున్నారన్న స్ట్రెస్లో నాకు ఆకలేసి నేను తింటుంటే అటు పక్కన మా ఆయన కూడా బ్రేక్ తీసుకుని చిప్స్ తినేస్తున్నారు. ఎందులో? చికెన్లోనా ఉల్లిపాయల్లోనా? ఉల్లిపాయ చికెన్ ని నార్మల్గా ఘీలో ఉండడానికి కారణం ఏంటంటే ఆ ఘీ టేస్ట్ అనేది చికెన్ లోపల ఫ్లెష్ లోపలికి వెళ్ళాలని చెప్పి నార్మల్గా ఫ్రై చేసుకున్నాను. కర్రీ సపరేట్గా చేసుకొని దాన్ని కలిపి ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. అప్పుడు మీరు తినే ఒక్కొక్క చికెన్ ముక్కలో మీకు ఆ టేస్ట్ అనేది లోపల బాగా ఉండిపోతుంది. అందుకే ఫ్రై సెమీ గ్రేవీ వండుతున్నారా లేదా మీ ఆవిడలాగా బ్రేకింగ్ మీద బ్రతికేస్తున్నారా? దమ్ములు ఉంది కర్రీ, దమ్ములు ఉంది. అందుకని మా ఆయన 1750th బ్రేక్లో ఉన్నారు. అంతేనా? బ్రేక్ అక్కడే ఉన్నారా? చూస్తున్నా. ఒరి ఓపెన్ చేయొచ్చా? లెక్కలు మాకుంటాయి. అంటే 2 మినిట్స్లో మామ వచ్చి వండి ఏదైనా చేయబోతున్నారా? ఆ టైం వరకు దమ్ అవ్వాలని 2 మినిట్స్ వెయిట్ చేయమన్నా, అయిపోయి 1 మినిట్. అంటే మధ్యలో ప్రాసెస్ ఏమైనా రికార్డ్ చేశారా లేదా? గోవింద గోవింద నేను వండుకుంటున్నా, మీరందరూ బ్లాక్ చేసుకుంటారు. అర్బాస్కి చెప్పాను, అర్బాస్ సార్ ఏమైనా రికార్డ్ చేశారా లేదా? గోవింద గోవిందనా? సూపర్ అండి. మా ఆయన ఇది చాలా బాగా ఎగిరేస్తారు. అలా ఎగిరేసి ఎగిరేసి నన్ను ఎగిరేశారు. అది పడింది కానీ ఇది ఇంకా పడలేదు. పడకుండానే పెళ్లి చేసుకొని ఈ 2 సంవత్సరాలు మీతో ఉన్నాను అనుకుంటున్నావా? ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయాక సరే ఈరోజు నేను ఇంకో బ్రేక్ తీసుకొని ఇది తినేస్తాను. ఇందాక మీ బాబు లేచాడని నేను వెళ్ళిపోయాను. 2 మినిట్స్ ఓవే. క్లైమాక్స్ ఇంకా రాలేదు, టైం పడుతుంది. ఇందులో మళ్ళీ గిలా ఏమైనా కావాలా? ఫ్రెష్ క్రీమ్ ఏమైనా ఇస్తారా? తింటా మంచిగా ఉంటుంది. నువ్వు చెయ్యవు, చేస్తున్నాడు ప్రశాంతంగా చెయ్యి. నీవు నేనేదో నా కడుపు కాలి మంచిగా తిందాం ఈరోజు, ఎమ్మె ఎమ్మెగా తిందాం, దావాకెళ్ళి తింటే డబ్బులు ఎక్కువతే బొక్క పెద్దది అని చెప్పి ఇక్కడ వండుకొని తింటున్నా. దాంట్లో లాగని చెప్పి నేను ఉప్పసే సైమ ఫ్రెష్ క్రీమ్ వేస్తే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. నీకు సెపరేట్గా తీస్తా కదా అమ్మ తల్లి, దాంట్లో ఫ్రెష్ క్రీమ్ కాదు. నీ ఇంకమ్మ కావాలంటే షాంపూ కండిషనర్ అన్నీ వేస్తాం. క్రీమ్ కాదంటాడు సార్, మలై క్రీమ్. మరే అన్నారు జామ్ చి జామ్ అంటే నాకు ఆకలేస్తుంది అని అర్థమైంది. నేను వెళ్ళి నా నెట్టల్లో బ్రెడ్ తినేస్తాను. సూపర్ సీనియర్ చెఫ్ మారే సార్, వచ్చాయి తుమారే బ్యాగన్ సార్ బ్యాగన్ సార్ సూపర్ సీనియర్ చెఫ్. కొంచెం లైట్గా కారం తగ్గింది అన్నది వేసేసారా? స్పైసీగా చేసేసారా? స్పైసీగా ఉండదు, నువ్వు కుమ్మేస్తావు నేను గ్యారంటీ చెప్తాను. అంతేనంటావా? కుమ్మేస్తా. ఇది పైన తేలుతుంది ఘీయా నెయ్యా? నెయ్యి నెయ్యి రెండు, ఒకటి ఘీ నెయ్యి.
సారీ నీయా నూనెనా సారీ నెయ్యా నూనె సో ఐఎమ్ ద ఫస్ట్ జడ్జ్ ఫర్ అన్వే బ్రో కుకింగ్ సో టేస్ట్ చేద్దామా నేను మెహందీ వేసుకుంటుంటే పిలిచి టేస్ట్ చేయమని అంటున్నారు మా అన్నయ్య గరం గరమే ఇక మా రెసిపీ రెడీ. 5 మినిట్స్ దమ్ పెట్టేస్తే స్లోలో. ఇక దీని తర్వాత ఉంటుంది మ్యాటర్. యు ఆల్సో వాంట్ టు అప్లై మెహందీ? సీరియస్లీ వాట్ ఇస్ అస్సలాము అలైకుమ్ మీ రేష్మ గారు డూయింగ్? మెహందీ వేసుకుంటున్నాను నేను. చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ రిలాక్స్ గా ఉన్నారు మీ రేష్మ గారు అండ్ నిషానూర్ సనా గారు. అది ఎందుకంటే వస్తూ వస్తూ ఇక వీళ్ళ ఇద్దరు వంటలే చెయ్యరన్నమాట. నేను చేస్తాను ఇప్పుడు షానూర్ సనా ఛానల్ కి. ఆర్ యు రెడీ టు సో రేష్మ అంటే చాలా ఇయర్స్ తర్వాత హానికి अनवर पका रहे बोल के इतना सुकून से बैठे. समीरा पका रहे थे मरसू चूल्हे का नहीं भाव पका रहे तो नहीं सोचना कहते मतलब पका लेते बोल के भरोसा रहता. फिर भी बच्चा गया चूल्हे का क्या करता कि बोल के परेशान होना. यहाँ उल्टा है भाव गई तो परेशान हो रहे बच्चा गया तो सुकून से किराग बना सारा नाच वो टेस्ट कर लिया. टेस्ट माय फर्स्ट टेस्ट करी. ओहो मैं टेस्ट करने वाली. माय सेकंड टेस्ट करे. माय सेकंड यस. ओ आई डिडंट येट. फर्स्ट नेने తిన్నానని మా రేష్మ ఆంటీ. సెకండ్ నేనే తిన్నానని మా తబసం. మా అత్తగారు తినకుండా నేను తిననని నేను. హ్యాష్ట్యాగ్ బంగారు కోడలు పిల్ల. హ్యాష్ట్యాగ్ అబ్బదాల కోడలు పిల్ల. ఐ స్వేర్ నేను తినలేదు. నాకెందుకు చెప్పండి అబద్ధాలాడే అవసరం. అంటే మా ఆయన వండారు కాబట్టి మా అత్తగారు బ్రతికే ఉంటే అతడు తిన్నామని ఆవిడకి ఏమైనా అయిపోయింది అనుకోండి. చెన్నైలో వండిపెట్టలేదా? అది ఓకే. చెన్నై రోజులు వేరు. అంత వండేవారు మా ఇద్దరు కోసం సరిపోయేది. ఇప్పుడు ఇంత మంది కోసం వండారు కాబట్టి ఇంట్లో అందరు సేఫ్ గా ఉండి బాగానే ఉన్నారంటే అప్పుడు నేను తింటా. చెన్నైలో లీవ్ ఇన్ రిలేషన్షిప్ లో లీవ్ ఇన్ లాగా కర్రీ ఉండేది. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా, మ్యారీడ్ కర్రీ చికెన్ కర్రీ తినబోతున్నారు మా సమీర. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. వెల్ సెడ్ అండ్ రైట్ సెడ్. చాలా బాగా కరెక్ట్. అన్వల్ బై ప్రిన్స్ ఇస్ స్పైడర్ మ్యాన్. వావ్. కోడలు వెళ్ళినప్పుడు టెన్షన్ పడ్డాను, కొడుకు వెళ్ళారు కాబట్టి చాలా రిలాక్స్డ్ గా కూర్చొని మెహంది పెట్టుకుంటున్నాను అంటుంది రేష్మ. కోడలు వెళ్ళినప్పుడు నేనే వండి నేనే శుభ్రం చేసి అంతా నేనే చేయాల్సి ఉండేది. కొడుకు వెళ్ళారు కాబట్టి పర్వాలేదు, ఎలా పాడు చేసినా కోడలు శుభ్రం చేసి వస్తుందన్న ధైర్యంతో అలా కూర్చున్నారు అంతే తప్ప. అక్కడ ఏమేం గిన్నెలు వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు అన్ని వాష్ చేసి పెట్టారు. మీరేం చేశారు? వాణి ప్లీజ్ వాణి క్లీన్ చేయండి. నేను ఎందుకు వాణి ఆంటీని ప్లీజ్ అన్నానంటే నేను ఏ గిన్నె వాడలేదు కాబట్టి, అక్కడ పని లేదు కాబట్టి నేను ఏది యూజే చేయలేదు కదా. సో అది కింద
కింద పడింది శుభ్రం చేయమన్నాను అంతే తప్ప గిన్నె వాష్ చేయనని వాణి ఆంటీ అనలేదు నేను అనను కూడా ఎందుకంటే నేను వాడలేదు What is mama saying? No, you don't want to face the camera. Okay, Dali. No, no, okay, no. So, మొత్తానికి అన్వర్ ఉండాడు ఇప్పుడు నేను టేస్ట్ చేయాలి వీళ్ళంతా రిలాక్స్డ్గా కూర్చొని మెహందీ పెట్టుకుంటున్నారు అండ్ ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్ యాక్చువల్లీ రెడీ అయిందంట ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను అంతా చాలా రిలాక్స్డ్గా ఉన్నాను ఈరోజు నేను టేస్ట్ చేసిన తర్వాత కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను మా అత్తగారు తినకముందు నేను తినద్దు అనుకున్నాను కానీ మా ఆయన తినిపించేశారు బిస్మిల్లా సూపర్ 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 టేస్టీ మస్తుగా అన్నారు కిరాక్ ఆల్రెడీ రేష్మ నాకు వచ్చి చెప్పింది చాలా బాగుండడని వాళ్ళు టేస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను సూపర్ టేస్టీగా ఉంది ప్రొసీజర్ చూపించారా లేదా అదేంటి మరి వాళ్ళు ఎప్పుడైనా వండుకొని తినాలంటే వాడు ఫోన్ చేస్తే వచ్చి వండుతారంట మరి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అమ్మా నేను ఇవ్వనండి ఫోన్ నెంబరు మా కోడలికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఇరుక్కున్నా నేను అమ్మ అస్సలు ఇవ్వను నేను అస్సలు ఇవ్వను వాడిని కూడా ఇవ్వను ఫోన్ నెంబర్ నో ఫోన్ నెంబర్స్ నేను వారి దగ్గర కనుక్కొని ఎలా ఉండడో నేనే చెప్తా సూపర్ టేస్టీగా ఉంది అయితే మొత్తానికి బంగారు కొడలు పిల్ల అంటున్నారు బంగారు కొడుకు అన్న ఆ బంగారు కొడుకుని అందరి ముందు తీసుకొచ్చింది నేనే కదా వీడియో రికార్డ్ చేసింది నేనే కదా దీనికైనా చెప్పండి వాడు చెప్తున్నాడు హ్యాష్ట్యాగ్ బంగారు కొడలు పిల్ల అని ప్రిన్స్ అంటే ఇంకా నేనేమి మాట్లాడకుండా చేసేసింది నన్ను ఇంకా నేనే కదా తెచ్చాను అని కరెక్టే తనే ఈ వీడియో రికార్డ్ చేసింది సో ఎస్ చెప్పండి ఈ వీడియో వరకు ఓకే బంగారు కొడలు పిల్ల హ్యాష్ట్యాగ్ బంగారు కొడలు పిల్ల ఓకే డన్ థ్యాంక్ యూ అన్వర్జన్ ఇంత డెలీషియస్ చికెన్ వండి పెట్టినందుకు సో మేము మా న్యూ ఇయర్ ఇలా ఎండ్ చేస్తున్నాము హౌ డిడ్ యు లైక్ ఇట్ సిగ్గుపడుతున్నాడు హూ మేడ్ ఇట్ మామా సో డైలీ హూ మస్ కుక్ మామా మస్ కుక్ బిగ్ మమ్మీ మస్ కుక్ ఐ మస్ కుక్ మామా అబ్బా అచ్చా గివ్ అ ఫ్లైయింగ్ కిస్ టు మామా దెన్ కప్టర్ టు మామా తండే కప్ Guys, like, share, watch my video, kick my button. Bye bye. సో మొత్తానికి మా హ్యాష్ట్యాగ్ కోడలు బంగారు కోడలు బంగారు కోడలు మీరు అన్నారని హ్యాష్ట్యాగ్ బంగారు కొడుకు అనిపించుకోవాలని మా అన్వర్ ప్రేమతో వండాడు అనిపించుకోవాలని కాదు హీజ్ ఆల్రెడీ హ్యాష్ట్యాగ్ బంగారు కొడుకే అంటే నేను కాదా అంటే ఇప్పుడిప్పుడే కదా కొంచెం ఏదో సో ఎనీవేస్ అందరూ హ్యాష్ట్యాగ్ అందరూ బంగారే మీరు కూడా బంగారే వీళ్ళందరూ కూడా బంగారమే ఎక్సెప్ట్ నేను డైమండ్ అన్నమాట సో విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో హ్యాపీగా ఈ న్యూ ఇయర్ జరుపుకోవాలని మీకు ఏమైనా కష్టాలు ఉంటే అన్ని మెరుకల్లా మాయమైపోవాలని నెక్స్ట్ ఇయర్ మీకు చాలా 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 హ్యాపీ
అంటే ఈ సంవత్సరం మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అన్వర్ అండ్ సమీర ఫర్ ద వీడియోస్. ఫ్రాలిక్ తబసుం ఛానల్ ని లైక్ చేయడం మర్చిపోకండి. సమీర షరీఫ్ బ్లాగ్ తెలుగు అండ్ సమీర షరీఫ్ బ్లాగ్ తెలుగు మెయిన్ ఛానల్ ఈ మూడు అంటే మూడు ఛానల్ కదా, మూడు ఛానల్ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాష్టాగ్ బంగారు కోడలు మాస్టర్స్ తరఫు నుంచి విష్ యు ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2022. అంటిల్ వి సీ యు నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ. Yeah.